ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విరుచుకుపడ్డారు. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, కానీ ఇప్పటికీ రాష్ట్ర నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ ప్రజల్లో ప్రభుత్వం ఆశాభావం కల్పించకపోతే బీజేపీ క్రియాశీలక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. టీడీపీ సీనియర్ జయచంద్రారెడ్డి తిరుపతిలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ మాధవ్, కన్నా పాల్గొన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూతన ప్రభుత్వానికి పెద్దపీట వేశారు. ఒక అద్భుతమైన మెజారిటీని ఇచ్చారు. ఈ ప్రభుత్వమైనా ఆనాడు విభజన తరువాత ఈ రాష్ట్ర ప్రజలు ఆశించినటువంటి ఆశయాలు కానివ్వండి, ఆకాంక్షలు కానివ్వండి, వాటిని పూర్తి చేసే దిశలో, ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి రాష్ట్రంగా నిర్మాణం చేసే దిశలో ముందుకు పోతుంది అనే ఆశతో నూతన ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ రాష్ట్రంలో 70 రోజులు గడిచినాయి, నిర్మాణం ఇంకా ప్రారంభం అవలే, విధ్వంసం జరుగుతున్నది. పాత ప్రభుత్వపు తప్పుల్ని ఎత్తి చూపించే ప్రయత్నం జరుగుతున్నది, మంచిది. అందులో సరైన అంశాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా మా పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. పాత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉన్నది. అటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఆ తప్పులు సరిదిద్దేటటువంటి ప్రయత్నం ఏది జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ సహృదయతతో ఆ ప్రయత్నాల్ని సమర్థిస్తుంది, సహకరిస్తుంది కూడా. కానీ దాంతోపాటుగా ఈ ప్రభుత్వం నుంచి కూడా ఎట్లా అయితే దేశంలో మోడీ గారి ప్రభుత్వము 70 రోజుల్లోనే దేశం మొత్తంలో ఒక ఆశాభావాన్ని నిర్మాణం చేసిందో, ఒక ఉత్సాహాన్ని నిర్మాణం చేసిందో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ప్రజల్లో ఒక ఆశాభావము, ఉత్సాహము నిర్మాణమయ్యే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఆ విధంగా జరగని నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఒక క్రియాశీల ప్రతిపక్షంగా పనిచేయడానికి కూడా బీజేపీ వెనుకాడదు మిత్రులారా. ఇవి బులెటిన్ విశేషం.